శ్రీ మహాగణాధిపతి ఎన్నమహా శ్రీమాత్రే నమ జయ సంతోషి మాతా శ్రీ గురు యొన్న మహా మా ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై తొమ్మిది తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశి లోపుగా ఈ మేషరాశి వారికి ఊహించని ఆశ్చర్యకరమైన కొన్ని సంఘటనలు జరగబోతూ ఉన్నాయి అలాగే వీరికి వివాహేతర సంబంధానికి కూడా ఆస్కారం అనేది వీరి జీవితంలో కనిపిస్తుంది మరి వంద శాతం జరగబోయేటటువంటి ఈ విషయాల వల్ల మేషరాశి జాతకులకు ఏ విధమైన మార్పులు అనేవి వీరి జీవితంలో చోటు చేసుకుంటాయి అదేవిధంగా ఈ వారు ఏ ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలు అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వారు వీరి యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి మార్పులను ఎదుర్కోబోతూ ఉన్నారు ఈ జూన్ ఇరవై తొమ్మిది తొలి లోపుగా ఆశ్చర్యకరమైన సంఘటనలు వీరి యొక్క జీవితంలో తలుపు తట్టబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశివారు నుంచో విదేశాలకు వెళ్ళాలి అని అక్కడ జాబ్ చేయాలి అనే ఆలోచన వీరి మనస్సును చాలా దృఢంగా పట్టుకొని ఉంది అదే ఇప్పుడు కార్యాచరణకు రాబోతూ ఉంది అంటే ఈ జూన్ ఇరవై తొమ్మిది తొలి ఏకాదశిలోపు వీరి యొక్క కోరిక నెరవేరబోతూ ఉంది మీ కోరిక నెరవేరడంతో పాటుగా ఈ రాశి వారికి మరొక విషయంలో కూడా ఎంతో చక్కగా ఉండబోతుందని చెప్పవచ్చు అదేమిటంటే వీరు ఆశ వదులుకున్నటువంటి డబ్బుల విషయంలో మంచి శుభ ఫలితాలు వీరికి రాబోతూ ఉన్నాయి ఆశ వదులుకోవడం అనే విషయానికి వచ్చినట్లయితే గనుక ఈ యొక్క వారు వారికి రావలసిన డబ్బులు చాలామందికి ఇచ్చి ఆ డబ్బులు టైంకి చేతికి అందక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నవారు ఇక ఆ డబ్బులు రావు అనే ఆశ వదిలేసుకున్నటువంటి టైంలో వారు వడ్డీతో సహా ఆ డబ్బులు తీసుకొచ్చి వీరి చేతికి అప్పజెప్పడం అనేది ఈ రాశివారిని ఆశ్చర్యపరుస్తుంది ఇక ముఖ్యంగా మరొక విషయంలో అయితే ఈ రాశివారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అదేమిటంటే వివాహితర సంబంధం అనేది వీరి యొక్క జీవితాన్ని చాలా వరకు అతలాకుతలం చేయబోతోంది అయితే ఈ సంబంధం అనేది మీరు ఏర్పరచుకోలేకపోయినప్పటికీ మీ జీవితాన్ని తట్టబోతూ ఉంది కాబట్టి అటువంటి పరిస్థితి మీకు వచ్చినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి వివాహేతర సంబంధం విషయంలో మీరు గనక కాస్త అయినా తలవంచినట్టుగా అనిపించి మీరు గనక మీ యొక్క జీవితంలో వివాహేతర సంబంధాన్ని గనక మీరు ఆహ్వానిస్తే మీ లైఫ్ అనేది చాలా వరకు కూడా ఇబ్బందుల పాలు అవుతుంది వచ్చేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క జీవితాన్ని నాశనం ఉన్నారు ఒక రకంగా చెప్పాలి అంటే అంతటి అదృష్ట జాతకులు మీ జీవితంలో రావడం లేదు అని చెప్పుకోవాలి కాబట్టి అలాంటి వ్యక్తిని మీ లైఫ్లో ఆహ్వానించడం ద్వారా అనవసరమైన చిక్కులను మీ జీవితంలోకి కొని తెచ్చుకుంటారు అంతేకాకుండా మీ కుటుంబం పరంగా కూడా మీకు ఉండే గౌరవ మర్యాదలు తగ్గిపోతాయి ఒక వివాహితర సంబంధం అనేది మీకున్నటువంటి పేరు ప్రతిష్టలను చాలా వరకు కూడా దిగజారుస్తుంది అంతేకాకుండా కుటుంబంలో మీకు మర్యాద అనేదే లేకుండా పోతుంది అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరూ కూడా మిమ్మల్ని గౌరవించలేని స్థితిగతుల్లోకి వెళతారు కాబట్టి ఆర్థిక పరంగా ఎప్పటికప్పుడు కూడా బలపరిచే మీరు అలాగే ఆర్థిక విషయంలో అందరికీ సహాయం చేస్తూ వారి అవసరాలు తీర్చే మీరు కుటుంబంలో ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు అని ఆలోచించే మీరు ఈ వివాహితర సంబంధం వలన అనవసరమైన చికాకులను ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు కాబట్టి యొక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అది కూడా ఈ జూన్ ఇరవై తొమ్మిది తొలి ఏకాదశి లోపుగా మీ యొక్క జీవితంలోకి రాబోతూ ఉన్నటువంటి ఈ వ్యక్తిని దూరంగా ఉంచేటటువంటి ప్రయత్నం చేయండి ఇక అంతా శుభమే కలుగుతుంది